श्री गुरुभ्यः नमो नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु, गुरु देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः गुरुवे सर्व लोकानां बीशेजेभो रोगिनां निदेस्वर विद्यानां दक्षिणा मूर्तेये नमः वन्नाद श्री जगन्नाद मद श्री जगत गुरु वात्म सर्व भूतात्मा तस्मै श्री गुरुवे नमः नास्ति मात्रो समो నాస్తి మాతృ సమం దేవం నాస్తి పితృ సమో గురు కదంచన ప్రత్యుపకారో ప్రేక్షక మహాశయులకు నమస్కారములు మీకు ఉపేంద్రశర్మ శ్రావణమాసము నిజశ్రావణమాసము ఇరవై ఆరో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి శ్రావణ మాసంలో ఏ శ్రావణ మాసమైనా సరే పౌర్ణమికి ముందు వచ్చడి శుక్రవారం నాడు వ్రతమం ఆచరించు చెప్పి శాస్త్ర నియమము అలా పౌర్ణమికి ముందు వచ్చడి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి వారికి కావలసినటువంటి కోరికలు నెరవేరుతాయనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైనా సరే వరలక్ష్మీదేవి అంటే ఏమైనా వరలక్ష్మీదేవిలో దేవి యొక్క కథా వృత్తాంతం ఉన్నది ఆ దేవి ఎలా చేసిందయ్యా అంటే ఆమె ప్రతినిత్యము సూర్యోదయకు మునుపు లేచి నిద్ర మేల్కొని కారకృత్యము నెరవేర్చుకొని ముందుగా ఒక గృహాన్ని శుచి శు శుచిగా చేసుకొని తరువాత అత్తమామల సేవ చేసి దైవాన్ని సేవించింది అంటే ఆ యొక్క కథా వృత్తాంతం యొక్క ఏంటంటే మనం ఎవరమైనా సరే ముందుగా పొద్దున్నే లేచి కాలకృత్యం నెరవేర్చుకొని మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క సేవ చేయాలి మన తల్లిదండ్రుల సేవ మన అత్తమామల సేవ చేసినట్లయితే అప్పుడు మనం తదుపరి చేసే భగవంతుని యొక్క ఆరాధనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు పై కలుగుతుంది అంతేగాని పెద్దలను కష్టపెడుతూ అత్తమామలను నిందిస్తూ అత్తమామల సేవ చేయకుండా ఏ దైవంని పూజించినా ఏ దైవాన్ని అర్చించినా దైవకృప ఎటువంటి అనుగ్రహం కలగకుండా ఉంటుంది కలగదు ఎందుకంటే మనకు పురాణాలలో కానీ శాస్త్రాలలో కానీ వేదాలలో కానీ ఏముందంటే మానవ సేవే మాధవ సేవ అంటే మానవ సేవే మాధవ సేవ అంటే ఎవరినో పోయి పక్కింటల యొక్క సేవ కాదు చేయాల్సింది మన గృహంలో ఉన్న మన యొక్క పెద్దల సేవ ముందు చేయాలి అలా చేసినందుకే ఆ చారుమతి దేవికి తనకు తానుగా ఆ యొక్క లక్ష్మీదేవి స్వప్నములో కనిపించి అమ్మ చారుమతి నీవు చేసిన సేవలకు నేను నీకు వరాలివ్వడానికి వచ్చాను అంటే నీ యందు నాకు చాలా అభిమానం కలిగింది అంటే నువ్వు గృహములో దైవము కన్నా ముందు అత్తమామల సేవ చేసినావు కాబట్టి అందుకు నీపై నాకు అనుగ్రహం కలిగింది అందుకే నేను వచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పింది అడిగింది అన్నట్టు ఎవరు వరలక్ష్మీదేవి నేను వరాలనిచ్చే లక్ష్మీదేవి నమ్మ నీకు అందుకే నన్ను వరలక్ష్మీదేవి అంటారు నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పింది అలా ఎప్పుడైతే పెద్దల యొక్క సేవ చేస్తూ మనము వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో వారికి ఎలాంటి బాధలు కల్పించకుండా వాళ్లకు మనసు తృప్తిగా ఉండేటట్టు సేవ చేస్తామో అప్పుడు ఆ యొక్క దైవకృప మనపై కలిగి మన ఎందు ఉండి మనం చేస్తున్న దైవారాధనకు ఫలితం వస్తుంది అలా కాకుండా మనం పెద్దల్ని నిందిస్తూ పెద్దల్ని వదిలేసి ఏ అనాథాశ్రమంలో ఉంచి వృద్ధాశ్రమంలో ఉంచి మనము ఆ లక్ష్మీదేవి పూజలు ఆ యొక్క తల్లి మహాలక్ష్మి హోమము సుదర్శన హోమము ఇంకా యాత్రలు తిరుపతి వెంకన్న వెంకటేశ్వర స్వామి తిరుపతి యాత్రకు కంచి మహా కొలహాపూర్ మహాలక్ష్మీదేవి యాత్రకు ఇలా తిరిగితే ఏ దైవం గీడ మనకు అనుగ్రహం కలగనియదు ఎందుకంటే ఇంట్లో ఉన్న దేవుళ్ళని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటుంది ఆ దేవుళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనకు మన పెద్దలే దేవతలు ఆ పితృదేవతలే మనకు నిజమైన దేవతలు వాళ్ళ అనుగ్రహం కలిగినప్పుడు తప్పకుండా మనకు అనుగ్రహం కలుగుతుంది అందుకే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వారు ఎవరైనా సరే ఆ యొక్క పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు పొద్దున్నే నిద్రలేచి ఒకవేళ మన ఇంట్లో పెద్దలు లేకున్నా దూరంగా ఉంటే ఆ పండుగ రోజు ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకొని వారికి కావలసిన సేవలు చేసి తదుపరి మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఆచరించినట్లయితే తప్పకుండా వరలక్ష్మి యొక్క దేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనము సాయంకాలం ఆచరించాలి సూర్యాస్తమయం కాకముందు ఆ వ్రతాన్ని ప్రారంభించి కలశం ఏర్పాటు చేసుకొని ఆ కలశం పైన మనము ఆ కలశంలో కూడా కొన్ని వస్తువులు వేయలేను ఆ కలశాన్ని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో అమ్మవారి ముందులా ఆ లక్ష్మి వరలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కలశములో జాజికాయలు రెండు జాపత్రి కుంకుమ పువ్వు పచ్చకర్పూరము వట్టివేళ్ళు వీటిని ఆ కలశంలో వేయాలి కలశంలో వేసి మనము ఆ కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి వృద్ధి వ్రతాన్ని ఆచరించాలి అంటే ఒకవేళ వీలైతే మనము ఒక చేసే అంటే చేయించడి బ్రాహ్మణోత్తముని తీసుకొచ్చుకొని బ్రాహ్మణోత్తముని చేత మనం ఆచరించుకోవాలి ఎందుకంటే భగవంతుడికి భక్తులకు మధ్య వారధి బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణోత్తముడు మనకు కావలసిన కోరికలు ఏంటివో ఆ కోరికలు చెబుతూ సంకల్పాన్ని చెప్పి మన చేత చేయిస్తాడు అలా చేయించుకొని ఆ వ్రతము పూర్తి అయిన పిదప మనము అంటే వరక్షంతం పూర్తి పూజా పూర్తి అయిపోతుంది కదా ఆ శ్రద్ధగా విని మనము బ్రాహ్మణుడికి ఆశీర్వచనం కూడా తీసుకుంటాము అలా ఆశీర్వచనం తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఒక గొప్ప కార్యం ఉందన్నట్టు ఆ వరలక్ష్మి అయిపోయిన తర్వాత మన పెద్దల యొక్క పాదసేవడ చేయాలి ఆ రోజున ఎవరైతే వరలక్ష్మి వృత్వం యొక్క పూజ ఆచరించిన తరువాత ఆ అత్తమామల యొక్క సేవను అత్తమామలు ఉన్నటువంటి వారు తప్పకుండా అత్తమామల యొక్క పాదసేవ చేసి అంటే పాదప్రక్షాళన చేసి తదుపరి అమ్మవారి కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఈ యొక్క మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ మంత్రము నేను చెప్పబోయేడు ఈ మంత్రాన్ని అత్తమామల పెద్దల యొక్క సేవ చేసిడి వారికి మాత్రమే ఇది ఫలితాన్ని ఇస్తుంది అంతేగాని పెద్దల్ని విస్మరించినటువంటి వారికి ఈ యొక్క మంత్రము అది ఉపదేశానుసారం అనుకో అనుకుంటున్నా సరే మీరు అంటే ఇది ఉపదేశం తీసుకున్న వాళ్ళే మంత్రజమం చేయాలని అనుకుంటారు అందరూ కానీ ఇలాంటి మంత్రాలు ఇవి బీజాక్షరాలు మన తెలుగు అక్షరమాలంతగా ఒక బీజాక్షరమాల కాబట్టి ఈ యొక్క బీజాక్షరాలని భక్తి శ్రద్ధలతో పెద్దల యందు భక్తి కలిగి పెద్దల సేవ చేసినటువంటి వారికి ఈ మంత్రము తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది వరలక్ష్మీదేవి వ్రతం పూజా అనంతరము ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ తదుపరి అమ్మవారి దగ్గర లక్ష్మీ యొక్క అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి తప్పకుండా ఆ కుంకుమని తీసుకుని బొట్టు పెట్టుకొని మన ఇంట్లో ఉన్న అత్తమామలు పెద్దవాళ్ళు ఉంటే ఆ బొట్టు పెట్టి నమస్కారం చేసినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది లక్ష్మీ కటాక్షము కలుగుతుంది మీరు కోరుకున్నంత శ్రద్ధ భక్తి శ్రద్ధలతో మీ కోరికలు నెరవేరుతాయి ఆ యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది వరలక్ష్మీదేవి యొక్క వృత్తాంతము రేపు రాబోయే శ్రావణ మాసంలో ఈ వచ్చే శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు ఈ మంత్రాన్ని ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలను పొందగలుగుతారు శుభంభూయ